కాకపోతే ఇంకెవరనుకున్నావయ్యా? ఏ విధమైనా అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ అదవేంటికి? అదో కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? అంటే నీ విధవనా? లేకపోతే నీ అదోనా? అంటే నువ్వు అప్పుకొచ్చావా? నువ్వు అప్పుకొచ్చావా? అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా. అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును అమ్మ, నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఇవ్వనా? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకు ఇవ్వ? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పు కాకపోతే ఉన్నాయి పోయా, నాకు కావాల్సింది డబ్బు. అందుకేగా? అందుకేగా. సరే ఈ వేళ నుంచి నా బాకీలు వసూలు చేయి, నూటికి 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ, బుర్రంటే నీదే కాసులయ్యా. సరే అలాగే వసూలు చేసుకొస్తా, కానీ బోణికేసి అంటే చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా. ఉదయ్ ఇదిగో కాసులయ్యా, నాకు తడెక్కితే గానీ లోపల వేడెక్కుతాయ్యా. కొంచెం అడ్వాన్స్. ఎంత? ఓ 10. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. ముని అమ్మ, ఏ సస్సు కట్టుపోతావేటయ్యా సంపాదించింది అంతాను. సరే తీసుకొచ్చిన తర్వాత ఎదుగానులే. వీళ్ళ నాన్న వీడికి బోసుబాబు అని పెట్టాడు, డోసుబాబు అని పెడితే సరిపోయింది. మీ కాళ్ళు కట్టుకుంటాను, తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ ఆవు పాలు పెట్టి బతికించుకుంటున్నాను బాబు. ఈ ఆవు లేకపోతే బస్సు బిడ్డ బతకదు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటూ బాబు కొన్నాళ్ళు గడువు పెట్టాను. బాబు అరే కార్య సాధకుడు అంటే నువ్వేనయ్యా? ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడి తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా. ఏడయా తెగ పోడేస్తున్నావు? కమిషన్ కొడదామనే? అబ్బా బాయ్ అదేం కదా, జేబులు చిల్లర లేక నేను మార్చుకొస్తాను ఇవ్వయ్యా. అమ్మో నీకు ఇస్తే మొత్తం అందు కింద మారిపోద్ది. ఏం కాసులయ్యా, ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా? నేను కొంటావా? బేరం కుదిరితే కొంటాను. ఎంత? ఆయనకు 100 రూపాయలు గిట్టింది, ఇంకో 50 రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తొలగలవయ్యా. నువ్వు నోరమివ్వా, నీ కళ్ళు కరి తప్ప ఆవు కరిది నీకేం తెలుసు. రవి నువ్వు రైతు బిడ్డవే, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. 1000 రూపాయలు నా ముఖాన్ని కొట్టే ఆవును తొలగిపో. అమ్మ నీ అమ్మ, గొప్ప బేరగాడివే నువ్వు. ఆవు ఖరీదు 1000 రూపాయలు అయితే నా కమిషన్ 100 రూపాయలు అవుద్ది, అది మార్చక్కర్లేదు. ఇదిగో నువ్వు మధ్యలో ఏలిటద్దని చెప్పానా? పై పక్క తప్ప. ఇదిగో రవి, ఆవుతో పాటు దోణ కూడా తొలగిపోయావు, 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టు. అయితే 1000 రూపాయలకి తగ్గవన్నా? 1000 రూపాయలకి 1 రూపాయి కూడా తగ్గనయా? సరే ఆ 1000 రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బు ఆవిడకి ఇచ్చేయి. ఏమిటి 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 ఏమిటి? వెంకట సుబ్బమ్మని వెనకేసుకొచ్చావన్న మాట కాదు, న్యాయాన్ని ముందుంచుకొచ్చాను. అమ్మ నీ అమ్మ, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే, ఆయన చేసిన తప్పేమిటి? ఆయనకి బాకీ ఉంది, కట్టలేకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు, తప్పేమిటి? మీరా కాట్ల కుక్కల మధ్యలో నీ మరుగుడేమిటి? సుబ్బమ్మ నీ ఆవును తోలుకెళ్ళు. ఏంటో ఆగేది, నన్నే తోస్తారా నువ్వు? నీ రక్తం సోరాలాగ తాగుతుండరా? ఇద్దరు తలకారు పగులుతాయిరా. ఇప్పుడు కాదులే, మా నాన్న ప్రెసిడెంట్ అవునా అప్పుడు చెప్తాను. ఈ పని మీరు చేసిన పేరు మర్చిపోలేను బాబు. దాందేముంది గాని, ఆవును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి. అలాగే బాబు. ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంతకాలమైంది. ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా. నాకు ఉండిపోవాలని ఉంది తులసి.
మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే నేను వెళ్ళటం అవసరం. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మన బ్రతుకును పండించుకుందాం. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటున్నారు? రేపేనా ప్రయాణం? రేపేనా? అవును. లేకపోతే మనం కన్న కలలన్నీ కలలైపోతాయి. వద్దు మోహన్, నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు. కలిసే కాలం వచ్చినప్పుడే కలుద్దాం. అది ఎంతో దూరంలో లేదు. వస్తుంది పొలం నుంచి కాదు గనక పూలయ్యుండో. ఆ మిఠాయి, మిఠాయి తినడానికి నువ్వేమన్నా చిన్న పాపాయవా? అయితే చీర ఏంటుంది? చీర కాదమ్మా, ముత్యాల హారం ఎంత బాగుందో. ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు? ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా. ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది. నా చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వింతగా ఆలోచిస్తున్నావు, కానీ రక్తం పంచుకు పుట్టిన దానాన్ని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు. అమ్మా, అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడటం కాదు బాబు. వాడసలు ఇల్లు, తల్లి, అన్న, చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ. తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమ్మా? అయినా ఇంటికి పెద్దవాణ్ణి నేనుండగా వాడెందుకు ఆలోచించాలి? కష్టపడి ఇంజనీర్ అయ్యాడు, రేపు మాపో ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది, ఆలోచించగలిగేది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ, నో వేకెన్సీ అన్నమాట. అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట. రేఖ, హాస్యాన్ని కూడా ఆ మాటలొద్దు. జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు. నేను అంతేనని మీకు తెలుసుగా. కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు? వాయిదా వేడా నాకు మాత్రం సరదానా, కానీ మగవాడు తన కాలం మీద నిలబడగలిగినప్పుడే భర్త కాగలడు. పోనీ మా డాడీని అడిగి చూద్దాం. హాయ్ బేబీ. హాయ్ డాడీ. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో బాబు. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు? చదవటం, క్లాసులు తెచ్చుకోవడం నా చేతిలో ఉందండి, కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ. ఈ రోజులో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు. మగవాడనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశం దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి. యు ఆర్ సెంట్ పర్సన్ కరెక్ట్ డాడ్. అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గల్లో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను. విక్రమార్కుళ్ళానా? ఎస్. అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దాం. నో నో డాడీ, లాస్ట్ ఛాన్స్ గా ఒక 100,000 శాంక్షన్ చేసేయండి. ఫైనల్ గా నా లక్ పరీక్షించుకుంటాను. ఆల్ రైట్ ఆల్ రైట్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డాడీ. అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా, నువ్వు అడగటం నేను కాదంటావు. థ్యాంక్ యూ సార్. ఏ పద్మ, పద్మ, ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఏమన్నా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి? మరి ఇలా ఇటు ఎక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లెలు ఏమన్నా దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా తప్పైపోయింది, క్షమించు. క్షమించను గాని ఆ క్యారెల్ ఏముంది? గారెలు తింటావా? ఏం అక్కర్లేదు, మేము వండుకున్నాం, కౌంటి చూడు. అస్సరే గారెలు తీసుకుని పొలంలోకి వెళ్తున్నావేంటి? వనభోజనానికి నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏం తిండు. తిండా? అలాగా ఎందుకు తిండో నేను చూస్తాను. తినిపించడమే కాదు, నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. పందెం పందెం ఏది ఆ గారెలు? ఏంటి మళ్ళీ ఇటు వచ్చావు, పూలు ఏమన్నా కోసావా? ఏం కోస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా, పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను. సరే, ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటదని, నీ కోసం మీ అమ్మగారు చేసిన కార్లు తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే పో. అగాలు, మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా? నిన్నేమన్నా లేటు? నేనే పెడతాను. సరే, మంచి ఆకలి మీద ఉన్నాను రాణి. మీ గారెలు అంటే చాలా ఇష్టమా? గారెలే కాదు, మా అమ్ముడు నువ్వేవైనా సరే ఇష్టమే. ఆహా, ఒక్కొక్క చేతి మహత్యం అనుకో, మా అమ్మడిని గారెలు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు, నేను చేసింది. ఇదిగో మీ అమ్మగారు చేసిన గారెలు. అదే ఏమిట్రావో మాదిరిగా ఉన్నాయనుకున్నాను, ఇదన్న మాట అసలు కథ. చిట్టి గారెలు. ఎమ రుచిగా ఉన్నాయి, నువ్వండి ఉన్నాయి ఎందుకు? ఆ
ఎక్కరేగిందంటే ఈ గారలాగా నిన్ను కూడా కసాపిసా నవిలి పారేస్తాను చూసావా తెలుసి పందేన నేనే గెలిచాను పందేమా అవునన్నయ్య తను చేసిన గారలే బాగున్నాయని నీకు అనిపిస్తానని నాతో పందెం కాసింది ఇప్పుడు నువ్వేమో ఆవు రావరమని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు అయితే ఈ గారలు ఈ మహాతల్లి చేసినవే